அருணாங்கருணாதரங்கிதாட்சீந்திரதபாசாங்கசபுஷ்பபாணஜாபாம் அணிவாதிபிராவிருதாம் மயூகைஹி குருடித்யேவ விபாவயே பவானி. கிரகாலு வாட்டி பிரபாவாலு, வாட்டி யொக்க பிரபாவாலனு மனம் ஜெயிச்சடம் இலாக, சானுகூலங்கா செஸ்கோடம் இலாக, தோஷால நிவாரிஞ்சுகோடம் இலாக, ఈ నివారణ చర్యలే భారతీయ జ్యోతిషంలోని వైశిష్ట్యాంశాలు. కాబట్టి ఈ జపాలు చేసుకోవడం మొదలైన వాటి ద్వారా, నివారణ చర్యల ద్వారా సాధించినటువంటి విజయాలను మీరు మీ అనుభవాలను కామెంట్స్లో పెట్టినట్లయితే ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి, అనుసరణయోగ్యంగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తి ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైన ఆటంకాలు కలగడం ద్వారా పనులు వాయిదా పడుతుంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించండి. మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాలను ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది భవిష్యత్తులో మీకు మేలు చేసేదిగా ఉంటుంది. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు బాగుంటాయి, కానీ మీరు ఆశించింది ఒకటి, వారు చేసింది ఒకటి లాగా తయారవడం వల్ల కొంత శ్రమ కాలము ధనము కూడా వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ దోషాన్ని అధిగమిస్తూ మీ ప్రయత్నాన్ని ముందుకు కొనసాగిస్తూ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మేలు చేస్తాయి. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముఖ్యమైనది ధనము కంటే. ఈ అంశాన్ని మీరు నమ్మినవారు కాబట్టి ఎదుటివారికి మేలు చేయడం కోసం చేసే మీ ప్రయత్నాల్లో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా పక్క మార్గాల ద్వారా జయించి సమయానికి పనులు పూర్తయ్యేలాగా నెరవేర్చుకోగలుగుతారు. మీ యొక్క కృషి నలుగురికి ఆమోదయోగ్యంగాను, ఎక్కువ మందికి ఉపకరించేదిగాను రూపొందుతుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో గ్రహించగలుగుతారు, లక్ష్య సాధనాసక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ తాము గ్రహించినటువంటి విషయాలను వ్యక్తీకరించడం విషయంలో కొన్ని లోపాలు, భయం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్రీ హయగ్రీవాయ నమః అనే రెండు మంత్రాలని బాగా జపిస్తూ ఏ అంశంలోనైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరమవుతుంటాయో ఆ అంశాలను వేరు చేసి ఇతరులకు మేలు చేసేవి కొన్ని, తమకు మేలు చేసేవి కొన్ని అనే రెండు కోణాల్లోనూ కూడా సమప్రాధాన్యం ఇస్తూ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులను అధిగమించే నిమిత్తం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహా అనే మంత్రాన్ని జపించుకోవాలి.